సభకు వందనం చెప్తూ ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమం నల్గొండ జిల్లాలో చాలా చక్కగా కరీంనగర్ స్ఫూర్తికి తీసుకొని నల్గొండలో భారీ సంఖ్యలో తరలి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరఫున వందనాలు చెప్తూ చాలామంది త్యాగధనులు అమరవీరుల పొట్లాటతో తెలంగాణను సాధించిన ఘనత ఆ అమరవీరుల్నే మరిచిపోయి ఆ అమరవీరుల యొక్క కుటుంబాలను మరిచిపోయి తెలంగాణ సాగుతుంది ఈరోజు. ఈ అమరవీరులకు తెలంగాణ సాధించడంలో కూడా బస్సులిచ్చి ఉపాధ్యాయులనిచ్చి విద్యార్థులనిచ్చి డీజిల్ పోసి ఎంపీలను గెలిపించి ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడితే ఈరోజు మన పాఠశాల పరిస్థితి చాలా దయనీయంగా మారింది, గుర్తింపు విద్యాసంస్థల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. కారణం ఇదంతా కూడా కేసీఆర్ గారికి తెలుసు. కేవలం కేజీ టు పీజీ విద్యను ఆకర్షించడం కోసం తన మేనిఫెస్టోలో పెట్టి మన బతుకు బజార్లోకి ఈడ్చిన ఘనత ఎవరిది అంటే ఈ తెరాస ప్రభుత్వంది. మరి ఇంత చక్కటి ప్రభుత్వంలో మనం ఏ పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు, చైనా కాదు, తెలంగాణ ప్రజలం అనే విజ్ఞత మర్చిపోయిన ప్రభుత్వం ఇది. మరి ఇంత చక్కటి ప్రభుత్వంలో మనము ప్రజలం అని మర్చిపోయి మన ఉపాధ్యాయులకు బోధన మరియు బోధనేతర సిబ్బందికి హెల్త్ కార్డులు ఇస్తున్న ఘనత కూడా తనదే అయినా మరిచిపోయిండ్రు, ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ హెల్త్ కార్డులు డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, ఆ రోజు తెరాస భవన్లో ఏ ఫైర్ సర్టిఫికేట్ అవసరం లేదు, చెట్టు కింద ఉన్నా పర్వాలేదు, విద్యార్థులకు చక్కని విద్యను అందించండి, మీ ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలన్నిటికీ కూడా నేను ఉన్నాను, నేను సైతం మీతో అని అన్న ప్రగల్భాలు ఈరోజు కనబడట్లేదే. కేవలం మా పైన ఒక దురుద్దేశంతోనే ప్రైవేట్ విద్యాసంస్థలు నెలకొల్పుకున్న యజమానులందరినీ కూడా ఈరోజు కంటతడి పెడతా ఉన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఫైర్ సర్టిఫికేట్ కానీ సౌండ్ సర్టిఫికేట్ కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కానీ ప్రభుత్వానికి ఈరోజు లేవు. మేము కూడా GO1 కానీ 1983 చట్టాలు కానీ ఏమీ కూడా ఇంప్లిమెంట్ చేయం, కేవలం చదువు మాత్రమే ప్రపంచానికి మంచి విద్యను అందిస్తున్నాం. మరి ఇలాంటి సందర్భంలో లక్షల పాఠశాలలు భారతదేశంలో ఉన్నాయి. ఈరోజు ప్రతి పాఠశాల కూడా ఎలాంటి సౌకర్యాలు కానీ ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అవన్నీ అబ్నార్మల్ జీవోస్. కానీ తోటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు 2017 విద్యా చట్టాన్ని తీసుకొస్తుంది, కన్నులారా చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే 1983 చట్టం ఆ GO1 ఏదైతే ఉందో దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది, ఆ ఆవశ్యకత ఉంది అనేది డిప్యూటీ సీఎం గారు ఆలోచన చేసి అధికారుల ద్వారా ఏదైతే ఉందో, ఈరోజు షెడ్లు అంటున్నారు, ఫెసిలిటీస్ అంటున్నారు, అవన్నీ ఏం అవసరం లేదు చదువు చెప్పడానికి. చదువు చెప్పడానికి కావాల్సింది ఏంటంటే మంచి టీచర్సు, నాణ్యమైన ట్రైనింగు. ప్రపంచంలో ఎవరు చెప్పని రీతిలో తెలంగాణ చెప్పాల్సిన అవసరం ఉన్నదనే గుర్తింపు కూడా సోయి కూడా ఈరోజు కనబడట్లేదు ప్రభుత్వ అధికారులకు. కేవలం ప్రభుత్వాన్ని మాత్రమే మెచ్చుకుంటూ ప్రైవేట్ పాఠశాలలు ఫీజులు బాదుతున్నారంటే నువ్వు చేసే ట్యాక్సీ ఈరోజు కమర్షియల్ ట్యాక్సీ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్సీ కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు, ప్రతిదీ కూడా కమర్షియల్. కానీ కార్పొరేట్ పాఠశాలలు ఈరోజు వ్యాపారశాలలుగా మారి వాళ్ళందరినీ అనక కేవలం బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్. ఈరోజు ప్రభుత్వాన్ని కూడా నేను అడిగేది ఏంటంటే డైరెక్ట్ గనక ఒక స్టూడెంట్ అకౌంట్లో కనుక 20,000 రూపాయలు వేసినట్లయితే ఆ విద్యార్థి ఎక్కడైనా చదువుకోవచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు దాన్ని ప్రమాణ అంటే వారి మేనిఫెస్టోలో పెట్టారు. మేము కూడా ఈరోజు రాజకీయ పార్టీలను అడుగుతా ఉన్నాం, డైరెక్ట్ 20,000 రూపాయలు కనుక ఒక స్టూడెంట్ కనుక చెల్లించినట్లయితే ఆ విద్యార్థి ఎక్కడైనా చదువుకోవచ్చు. రియంబర్స్మెంట్ అనేది అది ఒట్టి దాఖలాలు లేవు, ఎందుకంటే రియంబర్స్మెంట్ 400 నుంచి 1,400 కోట్ల వరకు డ్యూ ఉన్నదని కూడా తెలుసు. మరి ఆ రియంబర్స్మెంట్ కాకుండా డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్లో 20,000 రూపాయలు వేసినట్లయితే ఏ రాజకీయ పార్టీ ఏదైనా మేనిఫెస్టోలో పెడుతుందో, ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటారో, ఎవరైతే ఫైర్ సర్టిఫికేట్ లేదంటారో, ఎవరైతే సౌండ్నెస్ సర్టిఫికేట్ లేదంటారో, ఎవరైతే ఇలాంటి అనవసరమైన కాగితాలు అనేటివి పెట్టి పాఠశాలలను కనుక ఇబ్బంది పెట్టే ప్రభుత్వం రాకూడదు. అలాంటి పాఠశాల అలాంటి వ్యవస్థ అలాంటి రాజకీయ నాయకుల్ని తరిమి కొడదామని చెప్తూ ఈ నల్గొండ వేదిక ద్వారా వారికి చెప్తూ రాబో రోజుల్లో ఈ జేఏసీ అనేది తప్పకుండా తెలంగాణలో 31 జిల్లాల్లో అవ